హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంటర్నెట్ లేనందువల్ల డైరెక్ట్గా వీడియో తీయాల్సి వస్తుంది. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామండి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్, అదేలాగానే వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి వర్షాలైతే ఈరోజు కాస్తంత తగ్గుముఖం పడే అవకాశాలు ఉంటున్నాయి. యాక్చువల్గా హైదరాబాద్లో ఎక్కడ మనకు భారీ వర్షాలు అయితే లేదు. గత 3 రోజులుగా మనకేమంటే మోస్తరు వర్షాలే హైదరాబాద్లో నమోదవుతుంది. కానీ మనకేమంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, అదేలాగానే తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు నమోదవుతుంది. ఈ రోజు ఏమవుతుందంటే తెల్లవారుజామున మనకు తూర్పు తెలంగాణ జిల్లాలో మొదలైన వర్షాలు అలా మనకు ఉత్తర తెలంగాణ వైపుగా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే అల్పపీడనం వచ్చేసి లోపలికి వెళ్తుంది కాబట్టి, విదర్భ ప్రాంతం వైపుగా వెళ్తుంది కాబట్టి వర్షాలు వచ్చేసి ఏమవుతుందంటే ఉత్తర తెలంగాణ, అదేలాగానే వచ్చేసి విదర్భ వైపుగా మనకు షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఆ ప్రాంతాల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది. అంతేకాని హైదరాబాద్ నుంచి హైదరాబాద్, అదేలాగానే దక్షిణ తెలంగాణ జిల్లాలు, దాంతోపాటుగా వచ్చేసి రాయలసీమ జిల్లాలు కావచ్చు, కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది. కానీ భారీ వర్షాలు ఎక్కడ ఉండే అవకాశాలు మాత్రం ఈరోజు మనకు కనిపించట్లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే మనకు కాకినాడ జిల్లాలో మనకేమంటే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. దాంతోపాటుగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే పడుతున్నాయండి. ఇలానే ఉంటుందే కానీ మనకేమంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. దక్షిణ తెలంగాణ, హైదరాబాద్లో అయితే ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, అదేలాగానే వచ్చేసి రానున్న ఒక 3 డేస్ దాకా మనకేమంటే వర్షాలు తక్కువగా నమోదవుతుంది. కానీ మనకైతే ఎక్కువగా ఉండే అవకాశాలు మాత్రం లేవు. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు ఉండే అవకాశాలు, కొన్ని చోట్లలో మనకు అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేలాగానే వచ్చేసేమంటే అంటే రానున్న రోజుల్లో, అంటే ఈ వీక్ చివరిలో, ఈ వారం చివరిలో మరో అల్పపీడనం వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. దాంతో ఏమవుతుందంటే మనకు కాస్తంత మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు భాగాలు, దాంతోపాటుగా ఉత్తర తెలంగాణ, అదేలాగానే తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలు భాగాల్లో మనకు వర్షాలను మళ్ళా చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే సెకండ్ రౌండ్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దాని గురించి వివరంగా ఎంతెంత వర్షం పడుతుంది, ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి వివరంగా నెక్స్ట్ రేపటి వీడియో, రేపటి నాకు ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి రేపటి వీడియోలో నేను 100% అలా ప్రొవైడ్ చేస్తాను. రియల్ టైమ్ ఫోర్కాస్టింగ్, అంటే ఈరోజు మనకు ప్రస్తుత కండిషన్ ఏ విధంగా ఉంది, రానున్న ఒక గంట సేపట్లో ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ట్విట్టర్ కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ నేను అప్డేట్ ఇస్తుంటాను. సో దాన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులో చెప్తాను కాబట్టి తెలుగులో అయితే ఫేస్బుక్లో, దాంతోపాటుగా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇస్తుంటాను కాబట్టి అన్నింటిని ఫాలో అయితే మీకు కూడా బెనిఫిషియల్ అండి. ఇది అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.